ఈ పాంఫ్లెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మోడీ గారు ముగ్గురు ఫోటోలు కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు, వీర బాధుడు బాదారు అడ్వర్టైజ్మెంట్లు. వీళ్ళు ముగ్గురు కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో, అదే ఈనాడులో, అదే ఆంధ్రజ్యోతిలో, అదే టీవీ ఫైవ్లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి, రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తి ఇలా 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 పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇందులో రాసింది, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట, ₹25,000 ప్రతి బ్యాంక్ అకౌంట్లో కూడా డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి మీకేమైనా డిపాజిట్ చేశాడా? ఒక రూపాయి అయినా చేశాడా? పోనీ మీ ఇంటి పక్కన ఇటు పక్కన అటు పక్కన ఏమైనా డిపాజిట్ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి కూడా ఉపాధి, ఉద్యోగం ఉపాధి వచ్చేదాకా నెల నెల ₹2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని రాశారు. 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా బాకీ పడింది ప్రతి ఇంటికి. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ 2,000 అంటే 120,000. కనీసం ఒక్కరికైనా వచ్చిందా 120,000 రూపాయలు అడుగుతా ఉన్నా? ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగాయని అడుగుతా ఉన్నాను. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తాం, ప్రతి నగరంలోనూ కూడా హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. అయ్యాయని అడుగుతా ఉన్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తాడు అన్నాడు. ఇందులో రాశాడు, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం ఇస్తాడట, కట్టుకునేందుకు ఇల్లు ఇస్తాడట. కనీసం ఒక్కరికైనా 1 సెంట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకి ఇలా 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 ఇవి ఈ పాంఫ్లెట్లు, ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన వాగ్దానాలు 2014లో. ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ ముగ్గురు కలిసి నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మరి ఇదే బ్యాచ్ ఇదే ముగ్గురు మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికే మళ్ళీ కొత్త మేనిఫెస్టో. ఆ కొత్త మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట.
ప్రతి ఇంటికి బెంజ్ కార్ కొనిస్తారట, సూపర్ 6 అట, సూపర్ 7 అట, మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అట, మళ్ళీ ఇదే బ్యాచ్, ఇదే ముగ్గురు మళ్ళీ మోసానికి రెడీ అయ్యారు అని అంటే ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు దేశ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా మీ బిడ్డ నిల్చుని ఉన్నాడు. నోట్లో నుంచి, మీ బిడ్డ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాటను నెరవేర్చి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చెప్పిన ప్రతి మాట నెరవేర్చాను, ఆశీర్వదించండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఒకవైపున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. అటువైపున మోసాలు అబద్ధాలను నమ్ముకొని పొత్తుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు అందరికీ. అందుకే ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మీ ఓటు, పేదల భవిష్యత్, పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పొరపాటు జరిగితే పేదల బ్రతుకులు అంధకారమయమే. ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం, ఈ యుద్ధంలో మోసగాళ్లను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పనిచేయడానికి ఈనాడు రోతరాతలు, ఏబిఎన్ టీవీ 5 ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి సోషల్ మీడియా అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతారు.